చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడడం మీరు విన్నారా చూసారా? ఏంటి ఆయన పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు, క్రీస్తు విరుద్ధంగా, క్రైస్తవుల విరుద్ధంగా. అంటే ఓటు నుంచి నోటు కేసులో నుంచి దూరం అవ్వడానికని కేవలం నిన్న ఒక వీక్ బ్యాక్ కూడా పెద్ద ఆయన నాకు చెప్పారు. ఒక ఎంపీ మీకు చెప్పాను జనవరి 4, ఇదంతా కేవలం చంద్రబాబు నాయుడు కుట్ర, ఈ మందిరాలు ఇన్వెస్టిగేట్ చేయండి, రాజకీయ లబ్ధి కొరకు ఆయన మామను మోసం చేసినట్లు, నన్ను మోసం చేసినట్లు, అనేక నాయకులు మోసం చేసినట్లు, రాష్ట్రాన్ని మరలా దోచుకోవడానికి ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత ఘోరం అండి. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం? మందిరాల్ని డిస్ట్రాయ్ చేయడం ఎందుకు? బీజేపీ ఎంపీ, నేషనల్ లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి, ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు చేయించిన కుట్ర ఈ మందిరాలను పగలగొట్టడం, ఇప్పుడు ఎలక్షన్లు పెట్టించుకోవడానికి. ఇంత అన్యాయమా? ఇంత ఘోరమా? ఇంత పాపమా? పాపానికి కూడా ఆకాశాన్ని అంటుకున్న పాపం ఉంటే గుండాగి చేస్తారు. ప్రజల్లో మీరు చిచ్చు పెడతారా? క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, మహమ్మదీయుల మధ్య చిచ్చు పెడతారా? బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినట్లు లోకలోలు చెప్పాను కదా మీకు, ఇది మోదీ గారు కాదు, అమిత్ షా కాదు, జేపీ నడ్డా కాదు, ఈ లోకల్ బీజేపీ బండుగా, ఈ బండు, ఈ బండ సంజయ్, ఈ రాజు సోమరాజు, వారెవరు రాజు, ఇదంతా వీళ్ళు ముఖ్యమంత్రులు అవ్వడం కొరకు బైబిల్ పార్టీ అంటాడు ఒకడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి చేస్తున్న కుట్ర గనక ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎవ్వరు కూడా, మానవత్వం ఉన్న హైందవులు, దైవత్వం ఉన్న హైందవులు, దేవుని మీద, రాష్ట్రం మీద ప్రేమ ఉన్న హైందవులు, మహమ్మదీయులు, క్రైస్తవులు అందరూ ఏకమై చంద్రబాబుని, టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించండి. ఆయన ఇమీడియట్గా రిజైన్ చెయ్యాలి, రాష్ట్రానికి దేశానికి క్షమాపణ చెప్పాలి. క్రీస్తుని, క్రైస్తవుల్ని, ముస్లింలని, హిందువుల మధ్య చిచ్చుపెడుతున్న ఆయనకి మీరందరూ పాఠము, గుణపాఠము నేర్పాలి. 25-30 సంవత్సరాలు సపోర్ చేసిన నేను, ఆశీర్వదించిన నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఒక గంట డిబేట్ పెట్టమనండి ఏ ఛానల్లోనైనా. ఆయన కుళ్ళంతా బయటకు తీసుకొస్తా, ఆయన కుట్రంతా, కుటుంబ రాజ అంతా బయటకు తీ, ఆయన దోచుకున్న లక్షల కోట్లు ఆ బుక్కుతో సహా బయటకు తీసుకొస్తా. ఒక్క గంట డిబేట్ పెట్టమనండి ఏ ఛానల్ అని, అసలు ఏ ఛానల్ అని ఇది చూపించి తీరాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా రిక్వెస్ట్, అందరికీ షేర్ చేయండి. విడిచిపెట్టేది లేదు, నా ప్రజలతో ఆడుకున్న ఎవరిని కూడా విడిచిపెట్టేలేదు. అందుకే ఈ నెంబర్ కాల్ చేయండి, ప్రతి ఒక్కరు కాల్ చేయండి, అందరితో కాల్ చేయండి. మనం వచ్చే ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం. ఇప్పుడున్న పార్టీలన్నీ ఇంకా పాపంతో నిండి ఉన్నాయని ఇదే రుజువు. 7-3-0-3-7-8-2-7-8-3. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.